యాదాద్రి గుడ్ మార్నింగ్ భువనగిరి వార్తలకు స్వాగతం నేను మీ రమేష్ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మరి ప్రధాన వార్తా పేపర్ల ఆధారంగా వచ్చినటువంటి వార్తా విశేషాలను చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా సాక్షి యాదాద్రి భువనగిరి ఇంటింటికి కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి కేడర్లో ఉత్సాహం నింపే కార్యక్రమాలు ఈ నెల 12 లోపు సంస్థాగత కమిటీలన్నీ పూర్తి 26 నుంచి పాదయాత్రలు రోడ్ షోలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఆందోళనలు నేడు భువనగిరిలో సమావేశం కానున్న జిల్లా స్థాయి ముఖ్య నేతలు 2 నెలల పాటు కార్యక్రమాలు పార్టీ లక్ష్యాలను వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ జిల్లాలో 2 నెలల పాటు హాస్య జోడ యాత్ర జోడ పాదయాత్రలు రోడ్ షోలు నిర్వహించనున్నారు ఈ నెల 26 నుంచి మార్చి 26 వరకు ఇంటింటికి రాహుల్ గాంధీ సందేశం పేరుతో పాదయాత్రలు జరుగుతాయి జిల్లా పరిధిలోని భువనగిరి ఆలేరు తుంగతుర్తి మునగూడు నగరకేల అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంటింటికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని తీసుకెళ్తారు సీనియర్లు పార్టీలోని వివిధ వర్గాలను కలుపుకోపోతారు ప్రధాన రైతు సమస్యలైన ధరణి ఏకకాలంలో రుణమాఫీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో జాప్యంపై ప్రజలకు వివరించనున్నారు భువనగిరి నియోజకవర్గంలో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో బీర్ల ఐలయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇంటింటికి కాంగ్రెస్ నిజంగా కూడా ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తే నిజంగా కూడా కాంగ్రెస్ చాలా బలమవుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి లుస్క్ ఏందంటే వీళ్ళు 2 నెలల పాటు ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ 2 నెలల పాటు సక్రమంగా మరి జరిగేటటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉంటాయి మరి ఆయన నేతృత్వంలో మరి ఇద్దరు పేర్లు చెప్పారు ఆలేరు భువనగిరి నియోజకవర్గాల నుంచి ఆ భువనగిరికి వచ్చేసి మరి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఆలేరు నియోజకవర్గానికి మరి బీర్ల ఐలయ్య అని చెప్పి చెప్తా ఉన్నారు బీర్ల ఐలయ్యకు అక్కడ సహకరించేటటువంటి అవకాశం కనబడతలేదు ఎందుకంటే బీర్ల ఆలేరులో చాలా గ్రూప్ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఒక దిక్కు కుడుదల నగేష్ మరొక దిక్కు మరి కుడుద మన కల్లూరు రామచంద్రారెడ్డి మరొక దిక్కు అయోధ్య రెడ్డి అన్నం సంజయ్ రెడ్డి మరొక దిక్కు ఇంత నలుగురు ఉన్నటువంటి ఈ ఆలేరు నియోజకవర్గంలో నిజంగా కూడా మరి కలుపుకుపోయేటటువంటి అవకాశం అయితే లేదు కానీ మరి ఆ ఐలే యొక్క నేతృత్వంలోనే జరగాలని చెప్పి పార్టీ అయితే ఆదేశించింది కానీ అక్కడ ఏ రకమైనటువంటి మరి పాదయాత్రలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా ఈ కార్యక్రమాలు అన్ని చేస్తే మాత్రం మరి కాంగ్రెస్ కు పూర్తి అంటే పూర్వ వైభవం వచ్చేటటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది మరొక వార్త చూసినట్లయితే స్పెషల్ సంక్రాంతి స్పెషల్ పండుగకు అదనపు బస్సులను నడుపుతున్న ఆర్టీసీ 23 తేదీ వరకు వివిధ రూట్లలో 339 ఆంధ్ర ప్రాంతానికి మరో 60 ప్రత్యేక సర్వీసులు మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి ఏదైతే ఆర్టీసీ 23 తేదీ నుంచి 339 మరి బస్సులు నడపనుంది ఎందుకంటే సంక్రాంతికి మరి హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి మరి సొంత గ్రామాలకు చేరేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నేతృత్వంలో మరి సంక్రాంతికి స్పెషల్ గా మరి అదనపు బస్సులు నడపడం జరుగుతూ ఉంది మరొక వార్తని చూసినట్లయితే చట్టాలపై అవగాహన అవసరం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ దశరథ రామయ్య నిజంగా కూడా చట్టాలపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మరి ఏ నేరానికి ఏ చట్టం కింద ఏ కేసు నమోదు అవుతుంది అదే విధంగా ఏ రకంగా మనకు మరి ఏదైనా అన్యాయానికి గురైతే ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరునికి చట్టాలపై ఖచ్చితంగా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిందే అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం మరి ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పొచ్చు తర్వాత బస్తీ దవాఖానాల పనులు త్వరగా పూర్తి చేయండి బస్తీ దవాఖానాల పనులు 15 రోజులలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశించారు భువనగిరిలోని హనుమాన్వాడ తారక రామనగర్ ఇంద్రానగర్లో బస్తీ దవాఖానాల పనులు పరిశీలించారు జాప్యం చేయకుండా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు అనంతరం సమీకృత మార్కెట్ పెద్ద చెరువు వద్ద లవ్ భువనగిరి లోగో పాయింట్ గ్రీనరీ పనులు పరిశీలించారు మరి బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో బస్తీ దవాఖానాలు 15 రోజులలో పూర్తి చేయాలని చెప్పి మరి కలెక్టర్ అదనపు కలెక్టర్ దీపక్ తివారు ఆదేశించినట్టు తెలుస్తా ఉంది మరొక వార్త చూసినట్లయితే నిలిచిన విద్యుత్ సబ్సిడీ కరెంటు బిల్లులు చెల్లించాలని సెలవుల్లో
లాండ్రీ షాపుల నిర్వాహకులపై విద్యుత్ సిబ్బంది ఒత్తిడి 2 నెలల నుంచి సబ్సిడీ డబ్బులు విడుదల చేయలేని ప్రభుత్వం బిల్లులు చెల్లించమంటున్నారు నా సెలూన్కు సంబంధించి 2 మాసాల నుంచి విద్యుత్ సబ్సిడీ రావడం లేదని విద్యుత్ సిబ్బంది బిల్లులు చెల్లించాలంటున్నారు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని చెబుతున్నా విద్యుత్ అధికారులు మాత్రం మాకు మా పై నుంచి ఒత్తిడి ఉంటుందని బిల్లులు చెల్లించాలని అంటున్నారు మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మరి ఏదైతే లాండ్రీ షాపులు కావచ్చు అదే విధంగా సెలూన్లు ఏవైతున్నాయో ఆ మంగళ షాపులు ఏవైతున్నాయో ఆ మంగళ షాపులకు ఖచ్చితంగా ఉచిత విద్యుత్ అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది మరి 2 నెలల నుంచి సబ్సిడీ రావట్లేదట సబ్సిడీ రాకపోతే ఆటోమేటిక్ గా ఆ ఎవరైతే అధికారులు ఉన్నారో విద్యుత్ అధికారులు ఉన్నారో మన బిల్లులు వసూలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది మరి దీని వాటి మనం చూసుకోవచ్చు ఎందుకంటే మరి రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు కాబట్టి ఈ సబ్సిడీలన్నీ బంద్ అయితే మరి రాను చాలా వరకు మరి అన్ని ఆ ఏవైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా సగం వరకు బంద్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఎందుకంటే 2 నెలల నుంచి సబ్సిడీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేక మళ్ళీ బిల్లులు వసూలు చేసే కాడికి వచ్చింది ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నట్టు ఉన్నది కాబట్టి ఈ ఇంకా ఏమైతుందో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అదేవిధంగా మరొక వార్త చూసినట్లయితే మాసాయిపేటలో 2 ఇళ్లలో చోరీ 5.5 తులాల బంగారం నగదు ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు మండలంలోని యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట గ్రామానికి చెందిన వాకిటి కిష్టయ్య అతడి కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తమ ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న తన బిడ్డ ఇంట్లోకి నిద్రించడానికి వెళ్లారు ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కిష్టయ్య ఇంటికి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి విరువాలు 5 తులాల బంగారం ఆభరణాలు కొంత నగదును దోచుకెళ్లారు అదే గ్రామానికి చెందిన గిరెడ్డి జనార్దన్ రెడ్డి గత 2 నెలలుగా హైదరాబాద్ లోని తన బిడ్డ ఇంటి వద్ద ఉంటున్నాడు జనార్దన్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి 6 తులం బంగారం దొంగిలించారు శనివారం ఉదయం స్థానికులు గమనించి యాదగిరిగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు ఈ మేరకు పట్టణ సిఐ సైదయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఇక దొంగతనాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఎందుకంటే పనులు లేవు పైసలు లేవు ఎవరు ఏడికి పోతురు ఏ ఊరికి ఎవరు పోతురు ఏ ఇల్లు ఖాళీ ఉంది ఏ ఇల్లు తాళం పెట్టి ఉంది ఏ ఇంట్లో ఎన్ని పైసలు ఉంటాయని ఇక ఎంక్వైరీ మొదలు పెట్టారు ఇక దొంగతనాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఖచ్చితంగా ఇవి పని దొంగల పని అని చెప్పొచ్చు ఆ ఊరోళ్ళు కూడా కావచ్చు ఎందుకంటే పర్టికులర్గా ఎవరి ఇల్లు తాళం ఉన్నది ఎవరు ఏడు దగ్గర పోతురు అని అంటే ఆ పక్క ఊరోడైనా కావాలి లేదంటే ఆ ఊరి మీద పూర్తి పట్టున్నాడైనా కావాలి ఇంత క్లియర్గా మరి వాళ్ళు ఎవరైతే ఇళ్లలో లేరో వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగిందనంటే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళయ్యే ఉంటారు ఖచ్చితంగా మరొక వార్త చూడొచ్చు మందు బాబులకు జైలు శిక్ష జరిమానా యాదగిరిగుట్ట మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురు శనివారం ఆలేరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా వారికి జడ్జి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ శివశంకర్ గౌడ్ తెలిపారు 41 మందికి రూపాయలు 2000 జరిమానా 15 మందికి 2000 జరిమానాతో పాటు ఒక్క రోజు జైలు శిక్ష 4 2000 జరిమానా 2 రోజుల జైలు శిక్ష 1 2000 జరిమానాతో పాటు 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సిఐ పేర్కొన్నారు వీరి నుండి 25 బైకులు 4 3 చక్రాల వాహనాలు 32 కార్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ఇది మంచి పని చేశారు మందుబాబులకు తగిన గుణపాఠమే జరిగిందని చెప్పాలి ఎందుకంటే తాగాలే తాగి ఊగి మళ్ళీ డ్రైవ్ చేస్తూ అవతలోని మరి ఈయన ఏదైతే మందు సేవించి మరి డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా కూడా ఉల్టాపల్టా పోయే అవకాశమే ఉంటుంది అవతలోడు ఒక్క కారు వస్తుంటే 2 కార్లు కనబడతాయి అనుకో అసలు కారు నిష్పెట్టి ఇంకో కారుని గుద్దేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరొకరు మళ్ళా మందు తాగి బండి కానీ కారు కానీ ఆటో కానీ ఏదైనా నడవకుండా
చేయడానికి మంచి శిక్షణ విధించారని చెప్పొచ్చు. మూడు రోజులు కాదు సార్, ఆరు రోజులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు పోయి మలకలు చెప్పాలి, మా అమ్మ మళ్ళక బండి మందు తాగి నడిపోతా అనేటటువంటి విషయాన్ని మరొకరు చెప్పే విధంగా చేశారు. ఇది నిజంగా కూడా మంచి పరిణామం అని చెప్పొచ్చు. మరొక వార్త చూసినట్లయితే, వరిని ఆశిస్తున్న ఆకుతుప్ప తెగులు, నష్టపోతున్న రైతులు జింకు చిల్లేటు పిచికారి చేయాలంటున్న వ్యవసాయ అధికారులు. మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి వార్తగా చూడొచ్చు, మరి ఆకుతుప్ప తెగులు వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. రైతులు దాన్ని గమనించాలి, దానికి సంబంధించినటువంటి మరి పిచికారి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని కూడా చెప్పొచ్చు. అనుమానం పెనుభూతమై భార్యపై కిరుసుని పోసి నిప్పంటించిన భర్త అక్కడికక్కడే మృతి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన. అనుమానము పెనుభూతమై మరి భార్యనే కిరోసిన్ పోసి మరి ముట్టించినటువంటి ఘనత ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చూడొచ్చు. మరి అనుమానంతో భార్యని మరి తానే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి మరొక వార్త చూసినట్లయితే, ఆంధ్రజ్యోతి యాదాద్రి భువనగిరి ఆంధ్రజ్యోతి, కిడ్నీ బాధితులకు చేయూత, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం చేయూతనిస్తుండటంతో నిర్బోధ రోగులకు ఊరట కలుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూత్రపిండాలు, షుగర్, బీపీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నిజంగా కూడా ఇది వాస్తవం. కొత్తగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు, ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కార్డుదారులకు ఉచితం, రోజుకు 500 మందికి పైగా డయాలసిస్ చేసిన సౌకర్యం, నెఫ్రాలజీ యూరాలజీ డాక్టర్ల కొరత. ఇది నిజంగా కూడా చాలా, ఒక గత 8 సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే ఈ కిడ్నీ బాధితులే ఎక్కువ పెరుగుతున్నారు, కిడ్నీలే ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకనంటే అధిక రక్తపోటు, అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వివిధ కారణాల వల్ల మరి కిడ్నీల ఇన్ఫెక్షన్ కావచ్చు. దీనివల్ల పేద పేదవారని కాకుండా మధ్యతరగతి వారని కాకుండా ఉన్నంతు అంటే ధనికులు కాకుండా తేడా లేకుండా ఖచ్చితంగా మరి చాలా వరకు కిడ్నీలతో బాధపడుతూ కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి ఘటనలు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ యొక్క శిక్షణకు అంటే వారి యొక్క ట్రీట్మెంట్ ఏంటంటే, మరి రెండు ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అనేది మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేస్తే, అంటే డయాలసిస్ అంటే అర్థం ఏంటంటే, ఈ ఏదైతే కిడ్నీలు చేయాల్సినటువంటి పని ఏదైతుందో, అంటే రక్తం శుద్ధి చేసేటటువంటి పని ఏదైతుందో, దానిని డయాలసిస్ ద్వారా మరి ఒంటిలో ఉన్నటువంటి ఏదైతే రక్తం ఉందో దానిని శుద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని డయాలసిస్ అనొచ్చు. అది చేసుకోవాలంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక డయాలసిస్కు మరి 3000 రూపాయలు ఉంటుంది. అంటే ఆ ఏదైతే పేషెంట్ కండిషన్ బట్టి వారానికి ఒకసారా, వారానికి 2 సార్లా, లేదంటే వారానికి 3 సార్లు అనేది డయాలసిస్ ఉంటుంది. మరి ఆ రకంగా చూసుకున్నట్లయితే మరి పేదలకు సంబంధించినటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వమే డయాలసిస్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. తర్వాత మరొక వార్త చూసినట్లయితే, పాలనా యంత్రాంగం సహకరించాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్ రావు. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా న్యాయ సేవా సధికార సంస్థకు జిల్లా పాలనా యంత్రాంగం సహకరించాలని సంస్థ అధ్యక్షుడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి బాలభాస్కర్ రావు, సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఏ దశరథ రామయ్య అన్నారు. మరి వీళ్ళకి సహకరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరొక వార్త చూసినట్లయితే, ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లా మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఏజెంట్ల చేతుల్లోకి ఆర్టీసీ కార్గో, ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలో పలు కేంద్రాలు అప్పగింత, మిగిలింది నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట. అయితే ఆర్టీసీ కార్గో గురించి వచ్చినటువంటి వార్త గమనించే ప్రయత్నం చేద్దాం. వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో ఆర్టీసీ 2020 జూన్ 19 కార్గో పార్సిల్ సేవలను ప్రారంభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 డిపో పరిధులలో తొలి రోజు 3000
मूड वेल तो प्रारंभ आदा प्रस्तम रोजुारी आदाइंट लक्षल को पैगा चेरी कारगो कार्यलयों विधु निर्वे प्रति डिपो को मार्केंग अधिकारों आरटीसी పొరుగు సేవల సిబ్బంది ప్రత్యేకంగా నియమించారు. ఇటీవల కార్గోను లాస్ట్రిక్ మార్చిన అధికారులు దీనిని ప్రైవేట్ ఏజెంట్లకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలోని డిపోల వారీగా 2022లో కార్గో ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు లక్షలలో నల్గొండ 107.84, దేవరకొండ 30.43, నార్కట్పల్లి 28.35, మిర్యాలగూడ 88.72, యాదగిరిగుట్ట 23.69, 40 కోదాడ 48.38, సూర్యపేట 67.49, మొత్తము 39,394.9 లక్షల ఆదాయంగా చూడొచ్చు. అయితే కార్గో ఏదైతే మరి ప్రభుత్వము వివిధ కార్యక్రమాల ద్వారా ఆర్టీసీ ఏదైతే ఆదాయం ఉందో ఆదాయాన్ని పెంచేటటువంటి పరిణామంలో మరి కార్గోని తీసుకురావడం జరిగింది. అయితే ఒక అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మరి జనాలను తీసుకోవడంతో పాటు మరి వాళ్ళ వస్తువులను కూడా మరి కార్గో ద్వారా చేరవేసేటటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగమే మరి ఆ యొక్క భాగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తుందని ఈ మన ఈ వార్త ద్వారా మనం గమనించవచ్చు. అదేవిధంగా మరొక వార్త చూసినట్లయితే మండలాల వారీగా ఓటర్ల వివరాలు ఇవే. మండలం పోలింగ్ స్టేషన్లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా 97 ఉన్నాయి. మరి అందులో 97కి అన్ని కలుపుకొని 79,077 ఓట్లున్నాయి. అదేవిధంగా బీబీనగర్ 46 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం కలుపుకొని స్త్రీలు పురుషులు మొత్తం కలుపుకొని 38,143 ఓట్లున్నాయి. అదేవిధంగా పోచంపల్లి 49 పోలింగ్ స్టేషన్లు మొత్తం ఓట్లు 39,938. ఒలిగొండ 62 పోలింగ్ స్టేషన్లు మొత్తం ఓట్లు 44,523. ఇది మరి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 మండలాల యొక్క ఓట్ల సంఖ్య. అదే ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఇది చాలా పెద్దది, 8 మండలాలు ఉంటాయి. మొదటగా మరి బొమ్మల రామారం 40 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. స్త్రీలు పురుషులు కలుపుకొని 26,592 ఓట్లు. తర్వాత తుర్కపల్లి 39 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. స్త్రీలు పురుషులు కలుపుకొని 25,342 ఓట్లు ఉన్నాయి. రాజపేట 40 పోలింగ్ స్టేషన్లు 27,396 ఓట్లు. తర్వాత యాదగిరిగుట్ట 47 పోలీస్ స్టేషన్లో 36,789 ఓట్లు. తర్వాత ఆలేరు మొత్తం ఓట్లు 32,389. మూటకొండూరు మొత్తం ఓట్లు 19,104. చిన్న మండలం కాబట్టి తక్కువనే. గుండాల 35 పోలింగ్ స్టేషన్లు 23,268. ఆత్మకూరు 33 పోలీస్ స్టేషన్లు 23,156 ఓట్లు. ఆత్మకూరుకు గుండాలకు 100 ఓట్లే తేడా ఉన్నాయి దాదాపుగా. తర్వాత ఒలిగొండ ఎక్కడ ఇచ్చింది మళ్ళీ, ఒలిగొండ 3 మొత్తం 2,428 అంటే సపరేట్ ఇచ్చినట్టు. ఇవి 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా. అంటే మరి ఓట్లు సమీపించడంతో మరి ఎన్నికల సంఘం ఏదైతుందో అవి మరి ప్రచురించినటువంటి విడుదల చేసినటువంటి ఓటర్ల జాబితా మరి ఈ రకంగా ఉందని కూడా చెప్పొచ్చు. తర్వాత వార్త చూసినట్లయితే వినూత్న బోధనకు శ్రీకారం. వినూత్న బోధన శ్రీకారం చేస్తున్నటువంటి మరి డిఈఓ నారాయణ రెడ్డి ఏంటంటే మరి వినూత్నంగా అంటే గత 2-3 సంవత్సరాల నుంచి మరి ఏదైతే కరోనా కారణంగా మరి విద్యార్థులు చాలా కోల్పోయినారు, వాళ్ళు ఇంకా స్పీడప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఉపాధ్యాయులకు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉన్నటువంటి పుస్తకాల ఆధారంగా మీరు ఒక మెటీరియల్ని తయారు చేసి మెయిన్ పాయింట్లను తయారు చేసి వాళ్ళకు మైండ్లోకి ఎక్కే విధంగా మరి వినూత్నంగా వాళ్ళకు తొందరగా అతి ఈజీగా
वे विधा मरी मेरे सवं मेटीरियल तैयार पिल ने षापेने उदेश विनूत बोधन को श्रीक चुटीरु मरक वार्ता चूड़ो इधे वार्ता ईना पेपर अद्वान पारक पल प्राता इला किसान नगर मौलाना अबुल अबुल कलाम आजाद पारक पंद मनसा चोट पंदो चुदा आह्लादर वातावरण में सीधा तीरे उद्यानवन वे वारी निराशे एर भुवनगिरी उ पब्लिक पारक अभिवृद्धि अभिवृद्धि पन विस्तरण लेकोव उद्यानवन निर्वहण पट्टुकड़ तो आह्लाद कर्वई जिला केन्द्र भुवनगिरी पटण चिन्नवी पेद्दवी कलिपी मोत्तम तुम्मिदि पारकुलु वीटिलो सगम पैगा चिन्न पिल्ललु आडुकुनेंदुकु आट वस्तुवुलु लेवु उन्न वाटिलो निर्वहण सरिगा लेकपोवडंतो पनि चेयडं लेदु भुवनगिरिकि भुवनगिरि भुवनगिरिकि संबंधिंचिनटुवंटि वार्त चूडोच्चु मरि मोत्तमु भुवनगिरि केन्द्रंलो तुम्मिदि पारकुलु उन्नायनि चेप्ता उन्नारु चिन्नवि पेद्दवि कलिसि अन्नि कूडा तुम्मिदि पारकुलु उन्नायनि चेप्ता उन्नारु आ पारकुलो మరి చిన్న పిల్లలు ఆడుకునేటందుకు ఆట వస్తువులు గాని అదే విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి పరిస్థితి గాని మరి కనబడతలేదని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా కూడా భోనగిరిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే టౌన్ ఉందో టౌన్ లో ప్రతి రోజు మరి టౌన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక సమస్య ఏదో ఒక పేపర్ ద్వారా మనకు తెలుస్తా ఉన్నది. దయచేసి మరి మున్సిపల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అన్ని సమస్యలపైన మరి కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రతి రోజు మరి భోనగిరి టౌన్ కి సంబంధించినటువంటి వార్త ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. మరి తర్వాత వార్త చూద్దాం. అధికార సాధనే లక్ష్యంగా భాజపా ముందుకు. సమావేశంలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు అధికారం తీసుకొస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా తర్వాత వార్త చూసినట్లయితే ముగిసిన అధ్యయన ఉత్సవాలు యాయరుగుటకు సంబంధించినటువంటి వార్త. యాదాద్రి ఆలయంలో వార్షిక అధ్యయనోత్సవానికి శనివారం ఆచార్యులు ముగింపు పలికారు. ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉత్సవ వేడుకలకు తెరపడటంతో శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం ఓమాది పర్వాలకు ఆదివారం చేపట్టనున్నారు. ఈ మేరకు ఆలయ మండపంలో సంప్రదాయ ఏర్పాట్లు చేశారు. అధ్యయనోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం ఓమం పర్వాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అధ్యయనోత్సవాల చివరి వేడుకలలో భాగంగా శనివారం స్వామి ఆలయ దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలంకార తిరువేదుల్లో మరి నిర్వహించారు. భక్తుల సందర్శనార్థం ఈ సేవ కైంకర్యాన్ని చేపట్టారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి సహస్రనామ అర్చన చేశారు. అధ్యయనోత్సవంలో అలంకార సేవలు నిర్వహించి ఓ ఉత్సవమూర్తులకు సహస్రాభిషేకం చేపట్టారు. ఇది యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి వార్తగా చూడొచ్చు. మరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి గత ఆరు రోజుల నుంచి మరి అధ్యయనోత్సవాలు ఏవైతే ఉన్నాయో అధ్యయనోత్సవాలు నిన్న శనివారంతో ముగియనున్నాయి. మరి ఈ రోజు నుంచి స్వామివారు నిత్య కళ్యాణంతో మనకు దర్శనం ఇవ్వనున్నాడని కూడా మరి ఈ వార్త ద్వారా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి రిమాండ్. బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తి రిమాండ్. మండలంలోని బియ్యం తిమ్మాపూర్ లో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసిన యాగేష్ ను పోలీసులు శనివారం జిల్లా కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి స్థానిక సబ్జైలుకు రిమాండ్ పంపినట్లు ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. యాగేష్ తో పాటు అతని సోదరుడికి నేర చరిత్ర ఉండడంతో వారిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు సూచించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీసీపీ ఆదేశాల మేరకు పికెటింగ్ కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. బాలికను బాలల పరిరక్షణ కమిటీ ఎదుట హాజరుపరిచారు. ఓ బాలికను తల్లిదండ్రులకు అప్పగించగా మరో బాలికను సోమవారం అప్పగించినట్లు బాలల సంరక్షణ అధికారి సైదులు తెలిపారు. అయితే మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతుందో తిమ్మాపురం ఘటన ఏదైతుందో ఆ ఘటనకు సంబంధించినటువంటి వార్తగా మనం చూడొచ్చు. మరి గత రెండు రోజుల క్రితం యాగేష్ అనేటువంటి వ్యక్తి
మరి అదే గ్రామానికి చెందినటువంటి ఇద్దరు బాలికలను 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి బాలికలను ఇద్దర్ని కూడా కిడ్నాప్ చేసి మరి అదే ఇంట్లోనే వారి ఇంట్లోనే మరి కిడ్నాప్ చేసి ఉన్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి వార్తగా చూడొచ్చు అయితే ఆ వ్యక్తికి మరి రిమాండ్ కు పంపించినట్లు తెలుస్తా ఉంది కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు తెలుస్తా ఉంది ఇది మరి భువనగిరి వార్తగా తిమ్మాపూర్ వార్తగా చూడొచ్చు మరొక వార్త చూసినట్లయితే వార్తా పేపర్ అయోమయంలో సర్పంచులు నిదులు లేమితో సతమతం వచ్చిన నిదులను నెలసరి వాయిదాల చెల్లింపునకు జమ చేసిన వైనం గ్రామాల్లో సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి నిదులు లేకపోవడంతో పారిశుద్ధ్యం పరిశుభ్రతకు విగూతం 2014 తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణ సాధించే దిశగా అడుగులు వేసే జిల్లాలను మండలాలను విభజించి తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చింది బంగారు తెలంగాణలో భాగంగా అనేక పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు అవి అమలు చేయడానికి కావాల్సిన నిధులు మంజూరు చేయనప్పటికీ విడుదల చేయడంలో జాప్యం చేస్తూ గ్రామ సర్పంచ్ అనేక ఇబ్బందులు పడుతున్నారు నిజంగా సర్పంచ్ల గోస ఎవరికి రావద్దు ఎందుకంటే వాళ్ళు గెలిచి మేము సర్పంచ్లం అయినాం అనేటటువంటి ఒక ఫీలింగ్ లేకుండా కూడా పోయింది మళ్ళొకసారి సర్పంచ్ ఏదుర నాయన అనేటటువంటి పరిస్థితి ఏర్పడదు నిజంగా కూడా సర్పంచ్ అనేటటువంటి వ్యక్తి ఎంత నిరాశగా ఉన్నాడంటే ఈ నిజంగా కూడా ఈ రాష్ట్రంలో అసలు తిండికి లేనటువంటి వ్యక్తులు కూడా ఒక రోజు పాటో రెండు రోజుల పాటులో కొంత ఇబ్బందులకు గురవుతుండొచ్చు కానీ సర్పంచులు మాత్రం అంతకంటే ఎక్కువ ఇబ్బందులకు గురవుతారు ఎందుకంటే లక్షలు పెట్టి గెలిచినటువంటి సర్పంచులు ఎంతో కొంత నా ఆయాంలో నా పీరియడ్లో ఎంతో కొంత ఊరికి ఎంతో కొంత డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు మరి 2018లో దాదాపుగా ఒక్కొక్క ఊరుకు పెద్ద పెద్ద ఊర్లు అయితే 70 నుంచి 100 రూపాయల వరకు ఖర్చు చేసి గెలిచినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి దాఖలాలు కూడా ఉన్నాయి అలాంటి వారు నెత్తి కొట్టుకుంటారు ఎందుకంటే మనం గెలిచిందే మన ఊర్లో ఏదైనా ఆ గ్రామ అభివృద్ధి కోసం ఏదైనా ఫండ్ తెచ్చి పనులు చేస్తే శాశ్వతం నా ఊర్లో నా పేరు శిలాఫలకంపై శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నటువంటి సర్పంచులు మరి నిధులు రాక జనాలకు ఏమి సేవ చేయలేక వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకంటే కేవలం ఏ నిధులు వస్తున్నాయనంటే ఊరికి వచ్చినటువంటి గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి కరెంటు బిల్లు ఏదైతుందో ఆ కరెంటు బిల్లు కట్టడం కోసమే వస్తున్నాయి తప్ప గ్రామ సిబ్బందికి ఇచ్చేటటువంటి జీతాలకు కూడా చాలా కష్టమవుతుందట అలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని గ్రామాలలో సర్పంచులు కొంత ధనికులుగా ఉన్నటువంటి గ్రామాలలో వాళ్ళే చేతి నిండి ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం దయచేసి వీళ్ళ మరి గోసలు ఎప్పుడు తీర్తాయో నిజంగా కూడా అర్థమవుతలేదు వీళ్ళు మళ్ళొక్కసారి సర్పంచ్ పోటీ చేస్తావా అంటే అమ్మో అని చెంపలేసుకుంటున్నారు దండం పెడుతున్నారు అంత పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ పరిస్థితి కూడా ఇట్లనే ఉంది కొందరు చెప్పుకుంటలేరు కొందరు చెప్పుకుంటున్నారు అది మరి గ్రామ పంచాయతీలో మరి సర్పంచులకు ఉన్నటువంటి బాధలుగా మనం చూసుకోవచ్చు ఎప్పుడు ఇలా బాధలు ఎప్పుడు తీరుతాయో ఇక చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక తర్వాత వార్త చూసినట్లయితే నియోజకవర్గాల వారీగా నాయకుల నియామకం పార్టీ పనుల్లో నిమగ్నం సంస్థాగత బలోపేతంపై బీజేపీ దృష్టి కొంత దృష్టి అయితే పెట్టింది నిజంగా కూడా కొంత బీజేపీ వైపు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అదేవిధంగా నాయకులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరి ప్రధాన పార్టీ అయినటువంటి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో మరి వారి ఎలాంటి పదవి ఆశించినా కూడా పదవి రానటువంటి నేతలంతా కూడా మరి కొంత బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీ అనే ఆలోచనకు వచ్చారు ఖచ్చితంగా మరి అదే దృష్టితో మరి బీజేపీ పార్టీ కూడా సంస్థాగతంగా బలంగా కావాలనే ఆలోచనతోటి మరి వాళ్ళు సంస్థాగతంగా బలం కావాలనే ఆలోచనతోటి చాలా వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదే తరుణంలో మరి భూస్థాయి ఏవైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల ఏర్పాటు కూడా కృషి చేస్తున్నారని కూడా ఈ వార్త ద్వారా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా మరొక వార్త చూసినట్లయితే అద్దె భవనాల్లో ఐసిడిఎస్
కేంద్రాలు అవస్థల పాలవుతున్న పల్లె ప్రజానికం చోద్యం చూస్తున్న అధికార గణం గుండాలకు సంబంధించినటువంటి వార్త గ్రామాల ప్రాంతాల్లోని పేదల ప్రజానికానికి మెరుగైన సేవలు అందిస్తున్న ఐసిడిఎస్ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి ప్రభుత్వం ఎంతో మహోన్నత లక్ష్యంతో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడంతో పాటు ఆరోగ్య పథకం ఇది ఐసిడిఎస్ కేంద్రాలు ఏవైతున్నాయో మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పథకానికి సొంత భవనాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కూడా ఈ వార్త ద్వారా మనం గమనించొచ్చు తర్వాత వార్త చూసినట్లయితే మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అంటా ఉన్నాడు మరొక పేపర్ చూద్దాం వెలుగు పేపర్ గమనించినట్లయితే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టు లేవి ఎలక్షన్ల లోపు కంప్లీట్ చేసి లబ్ధి పొందాలని సర్కార్ ఆలోచన ఇరిగేషన్ ఆఫీసర్లతో మండలి చైర్మన్ గుత్తా రివ్యూ సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో చర్చించి ఆమోదం పొందేందుకు చర్యలు అసెంబ్లీలో చర్చించాకే ఆమోదం ఏమంటుండో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టు లేవి ఎలక్షన్ల లోపు కంప్లీట్ చేసి లబ్ధి పొందాలని సర్కార్ ఆలోచన అంటే జనాలకు ఏదో లబ్ధి చేయాలనే ఆలోచన లేదిడా ఎలక్షన్లలో మనం ఎట్లా లబ్ధి పొందాలి ఎలక్షన్లకు మళ్ళా ఎట్లా పోవాలి ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు అంటే ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేసి చూపించి మళ్ళా ప్రజలను ఏ విధంగా మార్పు పెట్టాలనే ఆలోచననే తప్ప మరి ప్రజలకు ఈ ప్రాజెక్టుల ద్వారా మరి మనం చేసేటటువంటి పనుల ద్వారా కొంత న్యాయం జరుగుతుందనే ఆలోచన మాత్రం లేదనంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకనంటే పూర్తిగా ఇప్పుడు దాదాపుగా ఏదైతే బస్వాపురం ప్రాజెక్టు ఏదైతుందో ఆ బస్వాపురం ప్రాజెక్టు దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే ఉంది అదేవిధంగా ఆ బస్వాపురం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదు అదేవిధంగా వారికి పునరావాసం కూడా కల్పించలేదు కానీ అలాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టంట మరి పూర్తిగా కంప్లీట్ అయ్యేటటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేసి అవిట్లని చూపించుకుంటూ మళ్ళీ ఓట్లాడతారట అదే పథకం మీద మరి అదే ఆలోచనతోటి మరి ఆలోచన చేస్తామని చెప్తా ఉన్నారు ఈ వార్తని మనం వెలుగు ద్వారా చూడొచ్చు ఈ విధంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అదేవిధంగా ఇండ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మరి ధర్నా నిర్వహిస్తున్నటువంటి గుడిబండ గ్రామస్తులుగా చూడొచ్చు అదేవిధంగా మరొక వార్త చూసినట్లయితే హెల్త్లో తెలంగాణ ఫస్ట్ మంత్రి గుండకల్ల జగదీశ్వర రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత మరొక వార్త చూసినట్లయితే ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చౌటుప్పలకు సంబంధించినటువంటి వార్త ఉరి వేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల పరిధిలోని తంగడపల్లిలో శనివారం వెలుగు చూసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తంగడపల్లికి చెందిన కమరంబోతు మాధవి 25 ఎల్లమ్మ పండుగ చేసే విషయంలో శుక్రవారం భర్తతో గొడవ పడింది తర్వాత రాత్రి ఇంట్లోని మరో రూమ్లో ఉరి వేసుకుంది కొద్దిసేపటి తర్వాత మాధవి కూతురు గమనించి తండ్రిని నిద్రలేపింది మాధవిని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు ఎందుకు ఇదంతా పిచ్చి చేతలు కాకుంటే ఏదో భార్యాభర్తల మధ్య చాలా గొడవలు వస్తాయి ఆ గొడవలలో ఏదో పండుగ విషయంలో గొడవ వస్తుందని చెప్తున్నారు మరి ఆ ఒక్క క్షణావేశం ఇలాంటి క్షణావేశం వల్ల ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఆగం భర్త ఆగం అంతరాగం ఆ ఉన్న కారణం కూడా సరిగా లేకుండానే చనిపోయేటటువంటి పరిస్థితి మనం చాలా కూడా చూస్తా ఉన్నాం అకారణంగా కొద్ది అంటే కొద్ది అసలు కారణం లేకుండానే చనిపోయేటున్నటువంటి పరిస్థితులు మనం చాలా గమనించవచ్చు మరొక వార్త చూసినట్లయితే నల్గొండ హాస్పిటల్లో 700 బెడ్ల ఏర్పాటుకు ప్రపోజల్స్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరుతా ఉన్నాడు మరి నల్గొండ హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో 700 బెడ్లు కావాలని చెప్పి మరి గవర్నమెంట్కు ప్రపోజల్ పంపినట్లు తెలుస్తూ ఉంది తర్వాత వార్త చూసినట్లయితే పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలే కీలకం
బూత్ కమిటీల మీటింగ్ లో బీజేపీ లీడర్లు మునుగోలులో మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సూర్యాపేటలో కండవాలు కప్పుతున్న సంకినేని వెంకటేశ్వరరావు మొత్తం ఏనైతే కొంత ఊపైకి వచ్చింది. బీజేపీలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొన్న మునుగోడు ఎలక్షన్ బైపోల్ ఏదైతుందో ఆ బైపోల్ తర్వాత కొంత బీజేపీ బీజేపీ అని జనాలల్లా కొంత నానుడైతే కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరి వీళ్ళు బూత్ లెవెల్లో మరి కీలక కమిటీలు అయితే వేస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి వార్తగా చూడొచ్చు. లారీ ఓనర్లపై కేసులు ఎత్తివేయాలి, ధర్నా నిర్వహిస్తున్న ఇసుక లారీ యాజమానుల సంఘం నాయకులు. మరి లారీల ఓనర్లు వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు ఏవైతున్నాయో అవి ఎత్తివేయాలని చెప్పి ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. నెక్స్ట్ మరొక వార్త చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా నమస్తే తెలంగాణ అధ్యయనోత్సవాలు పరిపూర్ణం. చివరి రోజు నారసింహునిగా దర్శనమిచ్చిన స్వామివారు 6 రోజుల పాటు అత్యంత వైభవంగా అలంకార సేవలు, శాస్త్రోత్తంగా తిరుతిప్పపై పూజలు, నేటి నుంచి నిత్య కళ్యాణోత్సవం ఆర్జిత సేవలు. మరి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి వార్త. మరొక వార్త చూసినట్లయితే కంటి సమస్యలకు చెక్ పెట్టాలి, అంధత్వ సమస్యలతో బాధపడే వారి కోసం కంటి వెలుగు ఈ నెల 18 నుంచి 100 రోజుల పాటు అమలు. హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం. మొదటి విడతలో మంచి ఫలితాలు వచ్చినాయని 2వ దఫా నిర్వహణ. ప్రతి కేంద్రంలో ఉచితంగా మందులు, కళ్లద్దాల పంపిణీ. ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో అవగాహన సదస్సు. ఇది మరి కంటి వెలుగు సంబంధించినటువంటి వార్తగా చూడొచ్చు. మరి కంటి వెలుగు ఈ నెల 18 నుంచి మొదలవుతుందని కూడా చెప్తా ఉన్నారు, 100 రోజుల పాటు కొనసాగుతా ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే మరి కంటి వెలుగు ద్వారా మరి సమస్యలను పరిష్కరించేందుకు మరి ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని చేపట్టింది. మరి దాన్ని మరి కంటికి సంబంధించినటువంటి వార్తగా చూసుకోవచ్చు. మరొక వార్త చూసినట్లయితే మత్స్యకారులకు బీమా భరోసా, ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి 5 లక్షలు, వైకల్యం బారిన పడితే 2 లక్షలు. సహకార సంఘంలో సభ్యులకు అవకాశం, ప్రీమియం వాటా చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు. మత్స్యకారులకు సంబంధించినటువంటి వార్త. మరి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమాదవశాత్తు చనిపోతే మరి ప్రభుత్వం నుంచి 5 లక్షల బీమా వర్తిస్తుందని కూడా మరి చెప్పొచ్చు. అదేవిధంగా వైకల్యం బారిన పడితే అయితే కాలిరిగో చెయ్యిరిగో ఇంకేమైనా నడుము పని చేయకుండా మొత్తం మీద ఆయన అంగవైకల్యం ఉండి ఏం పని చేయకపోతే ఏం పని చేయనటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నది. ఇది మరి మత్స్యకారులకు సంబంధించినటువంటి వార్తగా చూడొచ్చు. మరొక వార్త చూసినట్లయితే 30 మంది ఉంటే ఉన్న చోటకే బస్సు, సంక్రాంతికి ఆర్టీ స్పెషల్ బస్సులు నేటి నుంచే అందుబాటులోకి, సాధారణ ఛార్జీలే చెల్లిస్తే చాలు. ఇక హైదరాబాద్ నుంచి ఇతర నుంచి మరి సొంత గ్రామాలకు వెళ్ళేటటువంటి వారికి మరి ఆర్టీసీ ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని చేస్తున్నది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 30 మంది ఏడుంటే ఆడికి డైరెక్ట్ బస్సే పంపిస్తారట. ఆ 30 మంది మేము పలాని ఏరియాలో ఉన్నాం, పలాని బస్సులో ఉన్నాం, పలాని ఊర్లో ఉన్నామని చెప్పి మనం వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికే నేరుగా 30 మంది ఏడుంటారో ఆడికి బస్సే పంపిస్తారట. ఇది మరి ఆర్టీసీకి సంబంధించినటువంటి సంక్రాంతికి సంబంధించినటువంటి వార్తగా చూడొచ్చు. మరొక వార్త గమనించినట్లయితే సూర్య పేపర్ను మనము గమనించే ప్రయత్నం చేద్దాం. నెరవేరని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష, తెలంగాణ వచ్చిన అందని నీళ్లు, నిధులు, నియామకాలు. 1200 మంది బలిదానాల తర్వాత స్పందించిన కాంగ్రెస్ నాడు తెలంగాణ బిల్లుకు భాజపా సంపూర్ణ మద్దతు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో 1150 కోట్ల అవినీతి. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మరి ఈ రకంగా మరి ఆయన యొక్క బాధను వ్యక్తపరుస్తా ఉన్నాడు. తెలంగాణ వచ్చినా కూడా నిధులు నియామకాలు ఏవి కూడా మరి రావట్లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. 1200 మంది చనిపోయిన తర్వాతనే కాంగ్రెస్ స్పందించింది తప్ప ఉత్తగేని స్పందించలేదని కూడా మరి భాజపా నాయకుడు మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి తరుణం చూడొచ్చు. తర్వాత వార్త చూసినట్లయితే తెలంగాణలో రాచరిక పాలన అంతం కావాలంటే అది బీజేపీతోనే సాధ్యం, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఆయన బాధ ఆయన చెప్తుండు.
ఖచ్చితంగా బీజేపీ రావాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే విధంగా మరొక వార్త చూడొచ్చు. ఆంధ్రప్రభ కంటి వెలుగుకు ప్రజల వద్దకే వైద్యులు. కంటి వెలుగుకు 18 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఆంధ్రప్రభ ద్వారా కూడా మనము గమనించొచ్చు. మరి ఇవి ఈ రోజు మరి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మరి ప్రధాన వార్తా పేపర్ల ఆధారంగా వచ్చినటువంటి వార్తా విశేషాలన్నీ కూడా మరి మనం గమనించినాం. మరి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ప్రధాన పేపర్ల ఆధారంగా మరి వార్తా విశేషాలని మీ అంజలి టీవీ ద్వారా మీకు అందిస్తా ఉన్నాము. మరి యాదాద్రి భువనగిరి జిల్లాకు మరి వెలుపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసము మరి యూట్యూబ్ ద్వారా కూడా ఈ వార్తా విశేషాలను అందించే ప్రయత్నం చేస్తున్నాము. మరి అంజలి టీవీని ఆదరించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల యొక్క మరి సమాచారాన్ని సేకరించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.